ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అన్నిటికన్నా ముఖ్యమైన సమస్యలో ఒకటి ఈ ఒబీసిటీ అండి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా 115 మంది లావుగా ఉంటున్నారు, ఒక లెవెల్ దాటిపోయి ఒబీసిటీలోకి వెళ్ళిపోయారు. సో అమెరికాలో అయితే 50% వరకు లావుగా ఉంటున్నారు, 30% వరకు మార్బిడ్ ఒబీసిటీ అంటే చాలా సమస్యలతో కూడిన ఒబీసిటీ అనమాట. సో ఎన్నో చెప్పుకోగలిగిన సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో దీనికి తగ్గించాలి అంటే మనకి ఏ మలేరియానో ఫైలేరియానో అయితే దోమలు నరికట్టో, లేకపోతే వాటర్ శుద్ధి చేసి టైఫాయిడ్ లాంటి ఇలాంటి జబ్బులు నరికట్టవచ్చు. ఒబీసిటీని అరికట్టడానికి మనకి వేరే పద్ధతులు ఏం లేవు, పేషెంట్ అవేర్నెస్ పెంచటమే, అంటే అందరికీ దీని గురించి అవగాహన పెంచటమే. ఇది అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ విధంగా తగ్గి రాకుండా చూసుకోవటం ఎలాగా, ప్రివెన్షన్ ఎలాగా, వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవటం అనేది పేషెంట్స్లో అవగాహన పెంచితే మాత్రమే మనకి దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇలా కంట్రోల్ చేయడానికి ఒబీసిటీ వారోత్సవాల కింద ఒక వారం రోజుల పాటు అక్టోబర్ నెలలో చివరి వారంలో మనం ఈ ఒబీసిటీ వీక్ కింద జరుపుకుంటారండి. దీంట్లో దీని గురించి ఎక్కువ మీడియా అటెన్షన్ కానీ వచ్చి అందరూ కూడా దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేసి మనం రాకుండా ఎలా చూడాలి, వస్తే ఎలా తగ్గించుకోవాలనే అంశం పైన ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఎంతో మంది పేషెంట్లు ఉన్నారండి, మా పేషెంట్స్ ఒక 500 నుంచి 1000 మంది దాకా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన పేషెంట్స్ ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఇప్పుడు మన స్టూడియోలో అవైలబుల్ ఉన్నారండి, వీళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన బాధ, అందరికీ ఒక రకమైన బాధ ఉండదు. ఒకరికేమో ఇన్సులిన్ ఎక్కువ ఉండటం, ఒకరికేమో మోకాళ్ళ నొప్పుల నుండి నడవలేకపోవటం, ఒకరికేమో రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి. సో అవన్నీ వాళ్లతో మాట్లాడి తెలుసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కొంతమంది పేషెంట్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఒక 2-3 ఏళ్ల కింద ఇలా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఉండుంటే మేము చేయించుకుని ఉంటే మా సిస్టర్ బతుకుండేది అనే అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందరినీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అందరూ కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు చూసినప్పటికీ కూడా లావుగానే కనపడవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా 50 నుంచి 100 కేజీలు తగ్గిన తర్వాత ఇలా ఉన్నారు. అంటే మీరు ఇదివరకు లావు తగ్గక ముందు చూసినట్లయితే ఇంకా లావుగా ఉండేవాళ్ళు అనమాట. సో అది కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఈ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఇప్పుడు ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అనేది ఇప్పుడు ఒక డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవటం, అంటే బేరియాట్రిక్ స్పెషలిస్ట్ నుంచి తీసుకోవటం వేరు, జనరల్ పబ్లిక్ లో జనరల్ డాక్టర్స్ లో కూడా చాలా వరకు దీని మీద అవగాహన ఎక్కువ రాలేదు. సో అదే ఒక 15 మంది పేషెంట్స్ వాళ్ళ ఒపీనియన్ డైరెక్ట్ గా చెప్తే చాలా మందికి ఉన్న అపోహలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ పద్ధతిలోనే ఈ ఒబీసిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎంతో మంది బరువు తగ్గిన పేషెంట్స్తో మనం ఇంటరాక్షన్ కార్యక్రమం జరుపుతున్నాం అనమాట. సో దానిలో భాగంగా ఫస్ట్ మన నాగ శ్రీనివాసరావు గారు, ఈయన ఏలూరు ద్వారకా తిరుమల నుంచి వచ్చారండి. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు 235 కేజీల దాకా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 3 నెలలు అయింది, జూలై నెలలో ఆపరేషన్ జరగడం జరిగింది. సో ఒక్కొక్కళ్ళది వాళ్ళ పడ్డ బాధలు, వాళ్ళు అనుభవించిన కష్టాలు అన్ని వాళ్ళ మాటల్లోనే వింటే బాగుంటుంది. జనాలకు ఎంతో మందికి లావుగా ఉన్న వాళ్ళు చాలా మందికి అసలు ఇదేంటి ఎలా అని ఆలోచించే అవసరం వస్తుంది. సో అందువలన నాగ శ్రీనివాసరావు గారు, నా పేరు ఆర్ నాగ శ్రీనివాసరావు, నేను ఏలూరు నుంచి వచ్చానండి. నేను ఆపరేషన్ వచ్చే ముందు 235 కేజీలు ఉన్నాను, ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలల్లో 175 కేజీలకు వచ్చాను. అలాగే సార్ దగ్గరికి వచ్చేటప్పుడు విపరీతంగా ఆవేశం, గొరక, నిద్ర లేని రాత్రులు చాలా ఇబ్బంది పడేవాడిని. కాలుకు పుళ్ళు వచ్చేసి కాలు విపరీతంగా మచ్చలై పడిపోయి విపరీతంగా బ్లీడింగ్ అయిపోయేది. అలాగే సార్ వల్ల మళ్ళీ పునర్జన్మ ఎత్తామని ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా నడవగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. సో ఈ నాగ శ్రీనివాసరావు గారు ఏలూరు నుంచి వచ్చారండి.
ఏలూరు నుంచి వచ్చి మనకి 235 కేజీల బరువు ఉన్నప్పుడు వచ్చారు. సో అప్పటికే ఆయన చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ల కింద నుంచే ఈ బేరియాట్రిక్ సర్జరీ గురించి ఆలోచించి దాని గురించి ఏం చేయాలనేది కూడా ఆలోచించారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఆయన చేయించుకోలేకపోయారు. ఫైనాన్షియల్గా కానీ, ధైర్యం సరిపోక కానీ, వేరియస్ కారణాల వల్ల ఆయన ఆపరేషన్ చేయించుకోలేకపోయారు. సో 4 ఏళ్ల కింద 175 కేజీలు ఉండేవారు. ఆయన ఈ 4 ఏళ్లలో 230 దాకా పెరిగిపోవటం జరిగిందనమాట. సో ఇంకా 230 వరకు వెళ్ళిపోయే దాటేసరికి, 235 కేజీలు వచ్చేసరికి ఆయన లైఫ్ కూడా కొంచెం నరక ప్రాయం కింద అవ్వటం, దానికి సంబంధించి ఆయన ధైర్యం చేసి మన దగ్గరికి రావటం, ఆపరేషన్ జరగడం, ఇప్పుడు మీరు చూసినప్పటికి కూడా ఆయన లావుగానే కనపడుతుంటారు. కానీ ఆపరేషన్ అయి 3 నెలలు అయింది. ఈ బేరియాట్రిక్ సర్జరీ అవ్వగానే మనం వాళ్ళలో ఉన్న కొవ్వు అంతా తీసేయటం అనేది ఉండదండి. కొవ్వు దానంతటి అది కరిగిపోతుంది. ప్రతి నెల ఒక 10 కేజీలు 10 కేజీలు 10 కేజీలు అలా తగ్గుతూ ఉంటారు. అలా సంవత్సరం పాటు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 3 నెలలు అయింది కాబట్టి మీకు ఒక 60 కేజీలే తగ్గింది కనపడుతుంది. సో ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగితే గనక ఇంకొక 50-60 కేజీలు తగ్గి 100 కేజీల లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 170 కేజీస్ దాకా ఉన్నారనమాట. సో ఏంటి, ఆపరేషన్ అయిందన్నారు ఇంకా లావుగానే ఉన్నారా అని అనిపించవచ్చు. కాకపోతే వీళ్ళు ప్రీవియస్ గా లావు ఉన్న ఫోటో ఇప్పుడు ఫోటో చూసినట్టయితే చాలా వ్యత్యాసం జరుగుతుంది. సో ఆ 40-50 కేజీలు ఇప్పుడు తగ్గిన దాని వల్ల కూడా వాళ్ళకి హుషారు ఎంతవరకు పెరిగింది అనేది కూడా వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. మనకి కనపడకపోవచ్చు బయట, కాకపోతే ఆ 50 కేజీలు తగ్గిన దానికి వాళ్ళు చాలా ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడు ఈ నాగ శ్రీనివాసరావు గారికి అదొక్కటే కాకుండా మోకాళ్ళ నొప్పులు, ఆయాసము అన్నీ కూడా తగ్గడం జరిగింది. మెడ మీద నల్ల మచ్చలు కూడా రావటం జరిగింది. అవన్నీ కూడా ఈ ఒబిసిటీ వల్ల వస్తాయి, అవి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేషెంట్ సోమశేఖర్ గారు అండి, ఇప్పుడే విన్నారు ఆయన చెప్పింది. ఉయ్యూరు నుంచి వచ్చారు ఆయన. 240 యూనిట్ల ఇన్సులిన్ మీద ఉన్నారు మన దగ్గరికి వచ్చేటప్పటికి. నా పేరు సోమశేఖర్ అండి, నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం నుంచి వచ్చాను. నాకు నేను దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉందండి. ఒక 10 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ స్టేజ్లోకి వెళ్ళి 10 యూనిట్లతో స్టార్ట్ చేసి నేను ఆపరేషన్కి ముందు వరకు కూడా 240 యూనిట్లు రోజుకి ఇన్సులిన్ చేస్తే 650 నుంచి 700 వరకు షుగర్ ఉండేదండి. అది ఎంతకీ కంట్రోల్ కాకపోతే మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను కన్సల్ట్ చేసినాక ఆయన దానికి బెరాటిక్ సర్జరీ చేయించుకుంటే లోపల ప్రాంక్రియాస్ గ్రంథులు పనిచేసి మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పని అన్నారు. నేను దానికి సిద్ధపడి ఆపరేషన్ చేయించుకున్నానండి. చేయించుకున్న తర్వాత ఒక 4 రోజుల కల్లా 200 యూనిట్ లోపుకి వచ్చేసింది అండి, 200 లోపుకి వచ్చేసింది పాయింట్ షుగరు. తర్వాత క్రమేపీ 15 రోజుల్లో ఇన్సులిన్ కూడా ఆపేసేసారు. ఈరోజు ఇన్సులిన్ తీసేదిగా నాకు 150 పాయింట్ల మట్టుకి ఉంటుంది షుగరు. తర్వాత దీనివల్ల నాకు వెయిట్ 28 కిలోల పైన తగ్గానండి. నేను 2 నెలల్లో తగ్గిన తర్వాత కూడా నేను ఫ్రీగా నడవగలుగుతున్నాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నేను గంట సేపు 6 కిలోమీటర్లు వాకింగ్ చేయగలుగుతున్నానండి. నా ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే ఉందండి. ఎటువంటి బాధ ఇబ్బంది లేదు. నాకు బీపీ కూడా తగ్గిపోయింది. ఇదివరకు రాత్రిపూట నిద్రపట్టేది కాదు, బాగా గొరక ఆయాసంతో కూర్చోలేకపోయి రాత్రిపూట నిద్రపోలేక లేదు కూర్చుంటా ఉండేవాడు. అర్ధరాత్రి గారు కూడా ఇవాడు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. గొరక అనేది అసలు లేదండి. నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి ఆపరేషన్ వలన. నేను డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉండేయండి మీకు అప్పుడు? మోకాళ్ళ నొప్పులు ఆయాసం ఆయాసం ఉండేదండి. బాగా 2 అడుగులు వేస్తే ఆయాసంతో నడవలేకపోయేవాండి. మెట్లు అసలు ఎక్కలేకపోయేవాడి. ఇవాళ చాలా ఈజీగా ఉంది. అసలు హాస్పిటల్కి వచ్చినా కానీ లిఫ్ట్ కాకుండా మామూలు మెట్ల ద్వారానే పైకి ఎక్కగలుగుతున్నాను. మీకు ఎన్ని రోజులు అయింది ఆపరేషన్? అయ్యి నాకు 2 నెలలు అయింది అండి. కరెక్ట్ 2 నెలలు. సో సోమశేఖర్ గారికి ఆపరేషన్ అయ్యి 2 నెలలు అయినప్పటికీ ఆయన ఇంకా తగ్గే అవకాశం చాలా ఉందండి. ఇప్పటికి 2 నెలల్లోనే 20 కేజీలు పైన తగ్గి మనకి ఇన్సులిన్ ఆపేయటం అనేది జరిగింది. కానీ అసలు రిజల్ట్ అంతా ఇంకా ముందుంది. ఇంకా ఈ బేరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ, షుగర్ కోసం చేసిన వాళ్ళు 1 ఇయర్ వరకు తగ్గుతారు. సో ఈయన ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా లావుగానే ఉన్నారు, 100 పైనే ఉన్నారు. ఇంకో 40 కేజీలు తగ్గుతారు. ఇంకో 40 కేజీలు తగ్గితే ఇంకా లేచి నడవటం కానీ, హుషారు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా బెటర్ అవుతుంది. ఒకవేళ కొంతమందికి షుగర్ ఉంటే, షుగర్ ఒకటే కాకుండా బీపీ, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పేషెంట్లో మనం, సోమశేఖర్ గారి విషయంలో మనం తెలుసుకోవాల్సింది, అంటే ఈ సొసైటీ తెలుసుకోవాల్సిన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, 240 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నా షుగర్ 600 నుంచి 700 మధ్యలో ఉండేది. 240 యూనిట్లు వాడుతుంటే ఎటుపోతుంది? ఏ ఇన్సులిన్ ఇచ్చినా ఇన్సులిన్ దివ్య ఔషధం లాంటిది. ఇన్సులిన్ ఇచ్చినప్పటికీ కూడా షుగర్ కంట్రోల్లో లేదు. అంటే అర్థం ఏంటి దాని అర్థం?
సో ఇన్సులిన్ పనిచేయట్లేదు అని అర్థం. ఇన్సులిన్ పనిచేయని వాళ్ళకి ఇప్పుడు 10 యూనిట్లో మొదలు పెట్టి 240 యూనిట్ల వరకు వెళ్ళారు. 240కి వెళ్ళినప్పుడు పని జరుగుతుందంటే షుగర్ కంట్రోల్లో లేదు. షుగర్ ఎందుకు కంట్రోల్ లేదు? షుగర్ 700 దాకా వెళ్ళిపోయింది. 700 అంటే చాలా మంది కోమాలోకి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఎక్కువ రోజులు 700 ఉంటే ఆయన అదృష్టవశాత్తు ఆ స్టేజ్లోకి వెళ్ళలేదు. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇన్సులిన్ పెంచడం సొల్యూషన్ కాదండి. దీనికి ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయాలి. ఆయన బాడీలో పుష్కలంగా ఇన్సులిన్ ఉంది. ఆ ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయాలి మనం. ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయాలి అంటే బరువు తగ్గితే గనక ఇన్సులిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఆ బరువు తగ్గటం కోసం మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ చేయటం ద్వారా బరువు కూడా ఒక 20 కేజీలు తగ్గేసరికి ఇన్సులిన్ ఆపేసి, మనం ఇన్సులిన్ ఆపేసినప్పటికీ కూడా 700 ఉన్న షుగరు మనకి ఇప్పుడు 200 లోపలికి వచ్చింది. సో ఈ విషయం అనేది చాలా మంది ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ కొన్ని లక్షల్లో ఉన్నారండి. వాళ్ళందరికీ లావుగా ఉండి ఇన్సులిన్ తీసుకుంటుంటే మాత్రం ఈ ఆపరేషన్ చాలా ఉపయోగపడుతుందండి. అదే సన్నగా ఉండి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుందండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సన్నగా 50 కేజీలు 40 కేజీలు ఉండి వాళ్ళు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆపరేషన్ పనిచేయదు. కానీ లావుగా ఉండి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక వరం లాంటిది. సో నెక్స్ట్ పేషెంట్ దగ్గరికి మనం పండరి గారు. పండరి గారు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన పేషెంట్. సో ఆయన గురించి మనం తెలుసుకుందామండి. ఆయన మాటల్లోనే ఆయన పడ్డ బాధలు, ఆయన ఏ విధంగా రిలీఫ్ వచ్చిందనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నేను తెలంగాణ స్టేట్ నుంచి మెదక్ డిస్టిక్ నారాయణఖేడ్ నుంచి వచ్చానండి. నేను 2010 నుంచి నేను 2014 వరకు నిద్ర అనేది నాకు తెలియదండి. నేను నిద్ర అనేది నాకు అసలు ఇట్లాంటి నిద్ర అనేది నాకు తెలియదండి. ఎస్కాల్ ఎందుకు నడిచేవాను కదా. 218 కేజీల నుంచి ఈరోజు నేను 105 కేజీలకు వచ్చానండి. ముక్కాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆయాసము, గురక, నేను పక్కన పడుకుంటే కూడా ఎవరన్నా ఎంతోమంది నన్ను విసిగించేవాళ్ళండి. నేను ఎవరు చుట్టాలు తాకి బంధువులు తాకి ఎవరు పోవడం లేదు. మొత్తం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే చాలా విపరీతమైన కాళ్ళ నొప్పులు సార్. నాకు ఒక 5 అడుగులు కూడా నడిచేవాడిని కదా సార్. నేను ఈ బెరాటిక్ సర్జరీ చేసుకున్నాక నేను 105 కేజీలకు వచ్చానండి. ఇప్పుడు నేను హ్యాపీగా నడవగలుగుతున్నా. నా జీప్ డ్రైవింగ్ కూడా నేనే చేయగలుగుతున్నాను సార్. ఇంతకుముందు జీప్ డ్రైవ్ చేసేవాడిని ఆర్టీసీలో. ఇప్పుడు హ్యాపీగా తిరగగలుగుతున్నా, హ్యాపీగా నడవగలుగుతున్నా, నిద్ర కూడా హ్యాపీగా వస్తుంది. కాళ్ళ నొప్పులు కీళ్ళు అన్ని బంద్ అయిపోయినాయి సార్. మొత్తం నొప్పులు అన్నట్టు లేదు సార్. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. నాకు ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక మీ ఈ పండరి గారి విషయంలో 100 కేజీలు పైన తగ్గారండి. ఆపరేషన్ అయ్యి ఆల్మోస్ట్ ఆపరేషన్ అయ్యి 10 నెలల దాకా అయిందండి. 10 నెలల్లో దగ్గర దగ్గర 100 కేజీలు తగ్గారు. ఈ 100 కేజీలు తగ్గటం వల్ల ఆయనకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు అన్నిటి మీద 100 కేజీలు బరువు తగ్గింది. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుసం తగ్గిపోయి హుషారుగా ఆయన పనిచేయగలుగుతున్నారు. 1. 2 మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. 3 ఈ మెడ దగ్గర అంతా ఉన్న కొవ్వు కరిగిపోవటం వల్ల మనకి ఈ గొరక అనేది తగ్గిపోయింది. అంతకుముందు ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ ఆయన కూర్చుని నిద్రపోయేవాళ్ళు. అంటే పడుకుని ఉంటే నిద్ర పట్టేది అన్న. ఈ లావుగా ఉండి ఒక లెవెల్ దాటిన వాళ్ళకి బాగా లావుగా ఉంటే ఈ గొరక వల్ల నిద్ర పట్టదండి. అందువల్ల కూర్చునే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. పగలపూట కూడా మాట్లాడుతూ పనిచేసుకుంటూ కూడా కూర్చుని నిద్రపోతుంటారు. లావుగా ఉన్నవాళ్ళు కూర్చుని నిద్రపోతున్నారంటే అది కొంచెం డేంజర్ సిగ్నల్ అండి. అది మంచి పద్ధతి కాదనమాట. వెంటనే మనం అవాల్యుయేట్ చేసుకుని మనం దానికి ఎందుకు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఈరోజు 100 కేజీలు పైన తగ్గటం వల్ల మనకు ఎంతో బెనిఫిట్ జరిగింది ఆయనకి. ఈ 100 కేజీలు తగ్గటం వల్ల స్కిన్ ఇప్పుడు ఏంటంటేనండి, 218 కేజీల వరకు ఉన్నప్పుడు చాలా పొట్ట అది అంతా ఉబ్బిపోయి ఉంటుంది, చర్మం అంతా సాగి ఉంటుంది. ఇప్పుడు 100 కేజీలు తగ్గేసరికి చర్మం కొంచెం లూజ్ అయి ఉంటుంది. యాక్చువల్గా కొవ్వు కరిగిపోతుంది. కానీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చర్మం అనేది కంప్లీట్గా నార్మల్కి రాకపోవచ్చు. ఒక 70% వరకు ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది స్కిన్కి. సో స్కిన్ మనం స్ట్రెచ్ చేసినట్టయితే మళ్ళీ దానంతర అదే స్ట్రెచ్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. అలా 70% దగ్గరికి వచ్చినా ఈ ఎక్సెస్ స్కిన్ అనేది కొద్దిగా పొట్ట దగ్గర అది ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంకొక 6 నెలలు సంవత్సరం తర్వాత ఆ ఎక్సెస్ స్కిన్ ని ట్రిమ్ చేసినట్టయితే మనం తర్వాత ఇన్సర్ట్ చేసుకున్నా కానీ ఆ ఎక్సెస్ స్కిన్ అనేది కనపడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది మన పండరి గారికి సంబంధించిన విషయం అండి. నేను ఆర్టిస్ట్లో జాబ్ చేస్తాను సార్. చిన్న జాబ్ నాది. నేను రోజుకి 2-3 సంవత్సరాల నుంచి ఉపాగాయం తోటి కడుపు పెరుగుతూ వచ్చింది సార్. నాది 213 కేజీలు ఉంది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. 205 కేజీలు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు సార్. నాకు నన్ను మీడియా వాళ్ళు, మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరు కలిసి నాకు ఆదుకొని డాక్టర్ గారు టీవీలో చూసి నాకు ఎంతో సాయం చేసి నాకు టీవీలో చూసి సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. డాక్టర్ గారు ఫోన్ చేసి మీరు రండి, నేను చేస్తాను, మీకు మీరు నేను విజయవాడ రండి, నాకు వచ్చే పొజిషన్ లేదు సార్ అని అన్నాను. నేను అంటే నేను అన్ని హెల్ప్ చేస్తాను, మీకు అన్ని విధాలు సాయం చేస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు పిలిపించుకొని నన్ను ఆపరేషన్ పడుకుంటే నిద్రపడ్డది కదా సార్. కూర్చొని నిద్రపోయేవాను సార్. నేను గోడ కొరిగి కూర్చుంటే నిద్రపోయేవాడిని. నేను ఎంతకాలం ఇంత తలక ఇట్లా మలరించేది కాదు, నేలక ఎండిపోయేది ఇట్లా. అసలు నిద్ర అనేది నా జన్మలో నాకు 4-5 సంవత్సరాల నుంచి నిద్ర అనేది లేదు సార్. నాకు
నిద్ర లేక నేను ఎంత నిద్ర లేని రాత్రులు 2-5 సంవత్సరాలు గడిపాను సార్. నేను గురుక వలన నేను 5 సంవత్సరాలు గురుక వలన నిద్రపోలేదు సార్. గురుకతోటి చాలా ఇబ్బంది సార్ నాకు. ఇది పట్టేసేది సార్. ఇక్కడ నిద్ర అంటే 24 నేను పడుకుంటే నా పక్కన ఎవరైనా పడుకుంటే సార్ లేచి కూర్చునే వాళ్ళు సార్ ఇదేం గురుక అని చెప్పి. ఇప్పుడు చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది భగవంతుడి దయతోటి. అంతకు మునుపు ముఖాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉండే సార్. విపరీతమైన నొప్పి సార్ నాకు. ఎంతగానో ఒక 5 అడుగులు నడిచేవాను కదా సార్, ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతున్నాను సార్. 1 కిలోమీటర్ నడవగలుగుతున్నాను ఆపరేషన్ అయినాక. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇప్పుడు ముఖాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎలాంటి నొప్పులు లేదు సార్. నాకు గురక లేదు, ముఖాల నొప్పులు ఏది లేదు, నడుము నొప్పి లేదు. ఇప్పుడు తగ్గినాక, వెయిట్ తగ్గినాక అసలు నొప్పి అనే మాట లేదు సార్. ఇది మంచిగా హాయిగా హ్యాపీగా ఉంది సార్. నాకు మునుపటిలాగా ఉన్నాను నేను. అప్పుడు 60 కేజీలు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అంత బాగుంది సార్. నాకు ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్ తిరిగాను సార్. 2 లక్షలు 2.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఏం శూన్యం సార్. ప్రతిరోజు రావాలి, టెస్ట్ చేసుకునే వెళ్ళిపోవాలి సార్. నాకు ఎవ్వరు కూడా ఇక్కడ పట్టించుకోలేదు. విజయవాడ డాక్టర్ గారు పట్టించుకొని నాకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 105 కేజీలు తగ్గాను సార్. నేను 213 కేజీల నుంచి 205 ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు 105 కేజీలకు వచ్చాను సార్. నేను 105 కేజీలు తగ్గాను. ఇప్పుడు హ్యాపీ ఉంది సార్. నా కడుపు ఇక్కడ ముఖాల వరకు ఉంటుండే సార్. నడుపు నడిచేది కాదు, పోయేది కాదు. దీంతో నడవని కూడా వచ్చేది కాదు సార్. ఇద్దరు ఇస్కాళ్ళు లేదు, నడిచేది కాదు. నేను డ్యూటీ పోవాలంటే కూడా ఇద్దరు మనుషులు తీసుకుని పోయారు. నాకు ఏమి పరిస్థితి బాగలేదు. డ్యూటీ పోయిందాకా చెల్లదు. అందుకే మా ఆర్టీసీ వాళ్ళ సిబ్బంది కూడా నన్ను చూసి సాయం చేసి నాకు ఏదో లైట్ ఉద్యోగం ఇచ్చారు. డాక్టర్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. లైట్ ఉన్నప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు సార్. కూర్చునేది కాదు, పండుకొని వచ్చేది కాదు. కడుపుతోటి అసలు నేను పండుకున్న రోజులు లేదు సార్. 2-3 సంవత్సరాలు కూర్చునేవాడిని. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిద్ర ఇప్పుడు నిద్ర వస్తుంది. ఎంత గురుక కొట్టేవాడిని సార్ అంటే ఇట్లా కూర్చు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయేవాడిని. ఎన్నోసార్లు ప్రాణపాయపన స్థితి నుంచి నేను బయటపడ్డాను సార్. నేను ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నాక నాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్. నా పిల్లలతోటి, వాళ్ళతోటి నన్ను చూడడానికి కూడా ఎంతోమంది వచ్చారు. నాకు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఆపరేషన్ కాళ్ళు చర్మం అనేది ఇక్కడ మొక్కలకు ఉండే సార్, నడిచేవాడిని కాదు నేను. ఇప్పుడు మాత్రం నాకు భగవంతుడి దయతోటి, డాక్టర్ గారి దయతోటి నాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్. నాకు మళ్ళీ జన్మనిచ్చాడు సార్, పునర్జన్మనిచ్చిన దేవుడు సార్ నాకు డాక్టర్ గారు. నన్ను టీవీలో చూశారు సార్, మీడియాలో చూసి, టీవీలో చూసి విజయవాడకి వెళ్ళి ఫోన్ చేసి రండి పండరి గారు నేను చేస్తాను ఆపరేషన్ అని చెప్పి విజయవాడ వెళ్ళాను సార్. నేను 24 నాడు వెళ్ళాను. 29 ఆపరేషన్ చేశారు సార్. 29 ఆపరేషన్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 105 కేజీలు తగ్గాను సార్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు డాక్టర్ రవికాంత్ గారు నాకు పునర్జన్మనిచ్చారు సార్, దేవుడు నాకు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు సార్. నాకు ఆయన లేకుంటే నా జీవితం లేదు సార్. నేను ఇద్దరు ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, బీద పరిస్థితి నాది. లేకుంటే డాక్టర్ గారు లేకుంటే నేను చనిపోయేవాడిని సార్. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను సార్, చిన్న జాబ్ నాది. నేను రోజుకి 2-3 సంవత్సరాల నుంచి ఉపాయంతో కడుపు పెరుగుతూ వచ్చింది సార్. నాది 213 కేజీలు ఉంది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. 205 కేజీలు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు సార్. నాకు నన్ను మీడియా వాళ్ళు, మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళందరూ కలిసి నాకు ఆదుకొని డాక్టర్ గారు టీవీలో చూసి నాకు ఎంతో సాయం చేసి నాకు టీవీలో చూసి సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. డాక్టర్ గారు ఫోన్ చేసి మీరు రండి నేను చేస్తాను, మీకు మీరు నేను విజయవాడ రండి అది వచ్చే పొజిషన్ లేదు సార్ అని అన్నాను. నేను అంటే నేను అన్ని హెల్ప్ చేస్తాను, మీకు అన్ని విధాలు సాయం చేస్తానని చెప్పేసి డాక్టర్ గారు పిలిపించుకొని తర్వాత పేషెంట్ అనేది బాలమ్మ గారండి. బాలమ్మ గారు అనే ఇప్పుడు ఆవిడ ఎలా తగ్గారు, ఆవిడ పడ్డ బాధలేంటి అనేది ఈ బాలమ్మ గారు మన విజయవాడ నుంచే ఆవిడ పడ్డ బాధలేంటని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు బాలమ్మ అండి. నేను నాది మాది విజయవాడే, రాణిగారి తోట, తారక రామానగర్ అండి. నేను చాలా బరువు పెరిగిపోయాను. నాకు థైరాయిడ్ కూడా ఉంది, హెర్నియా గడ్డ ఉంది. అంతకుముందు నాకు పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లాలన్నీ వచ్చినాయండి. అయితే నేను చాలా బాధపడేదాన్ని. 10 సంవత్సరాలు మంచి ఇంట్లో కూడా, ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. అక్కడ ఇళ్ళ పక్కన ఒళ్ళు వాళ్ళు వీళ్ళందరూ బాగా తినేసి ఒళ్ళు పెంచుకుందని చాలా అనేవాళ్ళు. చాలా బాధపడి దుఃఖపడేదాన్ని అండి. నేను ఎందుకు ఇంత ఒళ్ళు వచ్చింది నాకని నేను రోజు ఏడ్చేదాన్ని. అయితే నేను ఏ హాస్పిటల్లో చూపించుకున్న ప్రతి హాస్పిటల్కి సరే నీకు ఆపరేషన్ కుదరదమ్మా, నీకు ఆపరేషన్ చేయలేము, నువ్వు బతకవు అన్నారు. నేనైతే ఎంతో బాధపడి ఏడ్చేదాన్ని. నా భర్త గారు కూడా లేరు, వేరే అమ్మ దగ్గర ఉంటున్నాడు, ఒక అవుటు పిల్లోడు.
మా పెద్ద పిల్లడు తెస్తేనే మేము తినాలి అలాంటి స్థితిలో, మాకు జరగని స్థితిలో కూడా నేను ఏంటి నా పొజిషన్ ఇలా ఉంది, కనీసం పిల్లలకు కూడా నేను అన్నం వండుకొని పెట్టలేని స్థితిలో భయంకరంగా ఇంట్లో పని చేసుకోలేవు, కూర్చొని పడుకుంటానికి కూడా వీలు లేకుండా అంటే ప్రాణం పోయేటట్టు ఆవేశంగా ఉండేదాన్ని, కూర్చొని నిద్రపోయేది. ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను సార్ని, రవికాంత్ సార్ని కలిసి, సార్ నా పొజిషన్ ఇలా ఉంది, నా బాధ ఇలా ఉందని సార్ దగ్గరికి వచ్చి నేను బాధపడి ఏడ్చి నా బాధ అంతా సార్తో చెప్పాను. అప్పుడు సార్, అమ్మ నేను ఓదార్చి సారు హాస్పిటల్లో జాయిన్ చేసుకొని నాకు ఆపరేషన్ చేసి, నేను ఫస్ట్ ఆపరేషన్ చేయించుకోగలుగు 140 కేజీలు బరువు ఉన్నాను, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు 75 కేజీలు బరువు ఉన్నాను, 65 కేజీలు తగ్గాను, ఈ ఆపరేషన్ వల్ల నేను ఎంత ఫ్రీగా ఉన్నాను సారు, నాలాంటి బాధపడే ప్రతి ఒక్కరికి సార్ ఆపరేషన్ చేసి బ్రతికించాలి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు బరువు పెరగటం వల్ల, ప్రతి ఒక్కరు కూడా నీ మాట్లాడే మాటలు విని సార్ని కలిసి మీరు ఆపరేషన్ చేయించుకొని మీ బరువు తగ్గించుకుంటారని నేను మీకు చెప్తున్నాను. నేను ఎంతో బాధపడి దుఃఖపడి ఏడ్చేదాన్ని, నా బాధ సారుకు కూడా తెలుసు, దేవుడికి తెలుసు, దేవుడి తర్వాత సారు నన్ను ఈరోజు నేను బ్రతికినంతకాలం సార్ను మర్చిపోను, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే సార్ దయ వల్ల నేను బ్రతికున్నాను, సార్ నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చారు. సో యాక్చువల్గా బాలమ్మ గారు అండి ఇప్పుడు చెప్పారు ఆల్మోస్ట్ 140 కేజీల దగ్గర నుంచి ఇప్పుడు 70 కేజీలు చిల్లరకు వచ్చారంటే 60 కేజీలు 70 కేజీల దగ్గర వరకు తగ్గారు ఆపరేషన్ తర్వాత. సో ఎంతో మంది ఒబీసిటీ పేషెంట్స్ వాళ్ళు ఒబీసిటీ వల్ల వాళ్ళు పడే ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే మోకాళ్ళ నొప్పులు, ఆయాసము, ఇది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానసిక సంఘర్షణ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లావుగా ఉండి ఏ పని చేసుకోలేక ఇల్లు గడవక భర్తకి కూడా దూరం అయ్యి ఈ లావు వల్ల అంటే ఎంత మానసిక క్షోభ ఉంటుంది అనేది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి, అది అందరికీ తెలియకపోవచ్చు. సో లావుగా ఉండి మోకాళ్ళ నొప్పులు ఆయాసం రావటం ఒక ఎత్తు అయితే గిల్ట్ అండ్ షేమ్ అంటారు, గిల్ట్ అండ్ షేమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఒబీసిటీ డిసీజ్. అంటే వాళ్ళు కొంతమంది ఎంత ఆత్మన్యూనత భావంతో ఉంటారు, సో ఫోటోలు దిగాలన్నా పిల్లలతో ఫోటోలు దిగాలన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు లావుగా పడతానన్నట్టు. సో అలా కొంతమంది ఫోటోలు దిగకుండా ఒకవేళ ఆ టైంలో వాళ్ళకి ఏదైనా అయినా కానీ పిల్లలకి చూసుకోవడానికి వాళ్ళ అమ్మ అంటే ఎలా ఉంటుందని ఫోటోలు కూడా ఉండవు, ఫోటోలు అంటే సిగ్గుపడి అలా వెళ్ళిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ ఈవిడికి ఆల్మోస్ట్ ఇప్పుడు పని చేసుకోగలుగుతున్నారు, ఇంట్లో పని చేసుకోగలుగుతున్నారు, బయటకు వెళ్ళి తన పిల్లల్ని ఇద్దరిని చూసుకోగలుగుతున్నారు. సో అది టోటల్గా ఫిజికల్ బాధలు తగ్గిపోవటం వేరు, మెంటల్ టెన్షన్ తగ్గిపోవటం వేరు. ఒకసారి ఫిజికల్ బాధలు ఉన్నప్పటికీ కూడా మెంటల్ పీస్ ఉంటే గనక ఆ బాధలను కూడా నవ్వుతూ ఎదిరిస్తాం. మెంటల్గా మనకి సైకలాజికల్గా ఈ సపోర్ట్ లేకపోయినట్టయితే మనకి చిన్న చిన్న బాధలు కూడా 10 రెట్లు పెరిగి బాధ ఎక్కువ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పేషెంట్ అని మన భాగ్యలక్ష్మి గారు, ఆవిడ కూడా మన దగ్గరకు వచ్చి చాలా బరువు తగ్గటం జరిగింది, ఆవిడ నడవలేని పరిస్థితిలో మన దగ్గరకు వచ్చారు. ఈరోజు ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నా పేరు డి భాగ్యలక్ష్మి అండి, మాది విజయవాడ. నేను అంతకుముందు ఆపరేషన్ జరపకముందు 116 కేజీలు ఉండేదాన్నండి, ఇప్పుడు 72కి వచ్చాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, శరీర బరువు తగ్గి నేను తిరగగలుగుతున్నాను. మన మోకాళ్ళ యొక్క అమరిక మరియు అధిక బరువు వలన అది ఏ విధంగా పాడవుతుందో తెలుసుకుందాం. మన మోకాళ్ళ అమరిక గురించి అందరూ తెలుసుకోవాల్సిన 2 అతి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిది 2 ఎముకల మధ్య ఉండే రబ్బరు ముక్క, దీన్నే మెనిస్కస్ అంటారు. ఈ రబ్బరు ముక్క ఎముకల మధ్య కుషన్ లాగా పనిచేస్తుంది. 2వ విషయం ఏమిటంటే 2 ఎముకల మధ్య రాపిడిని తగ్గించే సున్నితమైన మరియు స్మూత్గా ఉండే కార్ట్లేజ్ పొర గురించి. అధిక బరువు వలన ఈ సున్నితమైన కార్ట్లేజ్ పొర అరిగిపోతుంది మరియు కుషన్ లాగా పనిచేసే మెనిస్కస్ అనే రబ్బరు ముక్క ఛిద్రమైపోతుంది. దీనివలన ఎముకల మధ్య జరిగే రాపిడి వలన విపరీతమైన మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఇలాంటి అరుగుదల వయసురీత్యా 60-70 ఏళ్ల తర్వాత జరగాలి, కానీ ఒబీసిటీ మహమ్మారి వలన ఈ అరుగుదల 30-40 ఏళ్లకే మొదలవుతుంది. సాధారణంగా 30 కేజీల అధిక బరువు ఉంటే చెరొక మోకాలు 15 కేజీలు మాత్రమే అధికంగా మోస్తుంది అని అనుకుంటుంటారు, కానీ ఇది కదలకుండా నిలబడి 2 కాళ్ళు అధిక బరువును తీసుకున్నప్పుడు మాత్రమే. కానీ మనం నడిచేటప్పుడు 2 ఒక్కొక్క మోకాలు మీదే
బరువు కంప్లీట్గా పడే అవకాశం ఉంటుంది. అందువలన ఒక్కొక్క మోకాలు అధికంగా ఉన్న 30 కేజీల ఒత్తిడిని మోస్తుంది. ఇలా అదే మెట్లు దిగేటప్పుడైతే గ్రావిటీ వలన కలిగే ఒత్తిడి 3 రెట్లు అధికమవుతుంది. అంటే మనం మోకాళ్ళు 30 కేజీల అధిక బరువు బదులు 90 కేజీల అధిక బరువు భరించాల్సి ఉంటుంది. ఇదే నియమం మడమలకు కూడా వర్తిస్తుంది. మన బరువు తగ్గినట్లయితే ఈ మోకాళ్ళు మరియు మడమల నొప్పులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ మోకాళ్ళ నొప్పుల వారు నడవలేరు. అంతకుముందు ఇంట్లో కూడా తిరగలేకపోయేదాన్ని. ఒక రూమ్లోంచి ఒక రూమ్లోకి వెళ్ళాలంటే కూర్చోవలసి వచ్చేది, అలసటగా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కాళ్ళ నొప్పులు అవి తగ్గినాయి. కాళ్ళ నొప్పులు బరువు ఎక్కువ వల్ల కాళ్ళ నొప్పులు వల్ల తిరగలేకపోయేదాన్ని అండి. ఇప్పుడు బాగా తిరుగుతున్నాను, ఫ్రీగా తిరుగుతున్నాను. బీపీ నార్మల్ అయింది. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లు కూడా 3 నెలల నుంచి ఆపేశాను. కాళ్ళ వాపులు తగ్గినాయి, కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు ఫ్రీగా తిరగగలుగుతున్నానండి. అంతకుముందు మంచం మీద పడుకుని లెగవాలన్నా, పక్కకు తిరిగి పడుకోవాలన్నా చేయలేకపోయేదాన్ని అండి. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది, ఫ్రీగా తిరుగుతున్నాను, ఫ్రీగా లెగవగలుగుతున్నాను. అదండి నా పరిస్థితి. సో భాగ్యలక్ష్మి గారు చెప్పారండి తన బాధలు. నెక్స్ట్ అంటే ఆవిడకున్న ప్రాబ్లము మన దగ్గరకు వచ్చినప్పుడు 118-120 కేజీల మధ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 48 కేజీల దాకా తగ్గి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఆవిడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఎముకల డాక్టర్ దగ్గర నుంచి మన దగ్గరకు పంపించారు. మోకాలు నడవలేక మోకాళ్ళు విపరీతమైన నొప్పులు, ప్లస్ కాళ్ళవాపులు. లింఫెడిమా అనే కండిషన్ ఉందండి, కాళ్ళవాపులు చాలా ఎక్కువగా ఉండేవి. ఒబీసిటీ ఉన్న వాళ్ళకి కాళ్ళవాపులు ఎక్కువగా ఉంటాయి. 18 ఏళ్ళ నుంచి బీపీ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఒక 45 కేజీల వరకు తగ్గేసరికి బీపీ ట్యాబ్లెట్ ఆపేయటం జరిగింది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవటం జరిగింది. చాలా వరకు అంటే 100కు 100 తగ్గకపోయినా 100కి 90% తగ్గినా అది చాలా ఇంప్రూవ్మెంట్ కిందే లెక్క అండి. దాంతోపాటు కాళ్ళవాపులు తగ్గటం, బీపీ ట్యాబ్లెట్ ఆపేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. లేచి ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఊరికూరికే హాస్పిటల్కి తిరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ పేషెంట్ వాణి గారు అండి. ఆవిడ కూడా 160 కేజీల దాకా ఉండేవాళ్ళు. ఆవిడ బాధలు అనేది ఆవిడ వాయిస్లోనే మనం విందామండి. నమస్కారం అండి, నా పేరు వాణి అండి. మేము కొండపల్లి నుంచి వచ్చాము. గత 10 సంవత్సరాల నుంచి ఈ బాధతో చాలా బాధలు పడ్డానండి. సారు దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు నేను 160 కేజీలు ఉన్నానండి. ఇప్పుడు 98కి వచ్చాను. కానీ 2 సంవత్సరాల క్రితం ఈ వైద్యమే చేయించుకొని ఉంటే మా అమ్మగారు బతికేవారండి. అప్పుడు ఆ వెయిట్ మీద మా అమ్మగారు చాలా బాధలు పడింది. నా ఎంక చూసి బాధలు పడలేక ఆమెగారు నా దిగులతోనే చనిపోయారు. ఇప్పుడు చాలామంది అపోహలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మాకు బరువు తగ్గట్లేదు, మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము డైటింగ్ చేస్తున్నాము, అలా ఇలా అని చాలామంది ఎంతో బరువు ఉండా రాలేని స్థితిలో ఉన్నారు. మా ద్వారాగైనా సరే ఈ ట్రీట్మెంట్ ఎక్కడో ఎక్కడ చేయించుకున్నా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఇలా ఇంతమంది చేయించుకున్నామని చెప్పి సార్ దగ్గరకు వచ్చేటప్పుడు నేను నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, ఏంటంటే ఆల్మోస్ట్ బతకి మళ్ళీ సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతే నేను చనిపోయే స్థితిలో ఉన్నానండి. ఆ సార్ దగ్గరకు వచ్చి ఈరోజు ఇలా ఉండి మేము బ్రతికి మా బిడ్డలకి మేము అమ్మ అని చెప్పుకొని మేము బ్రతికుండి అమ్మాని పిలిపించుకుంటున్నామంటే ఆ ట్రీట్మెంట్ ద్వారా ఈ రకంగా మేము ఉండి ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంగా అంటే సర్జరీ చేయించుకుంటే మాకు ఎన్నో అపోహలు ఉంటాయి. మేము బాబుకి పాపకి పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాము, ఇది కూడా చేయించుకుంటే ఏమవుతుందో అదని ఇదని చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి. కొంతమంది నవ్వేవాళ్ళు, 1 రూపాయి పెళ్ళేసి 1 రూపాయి తీసుకునేవాళ్ళు. నేను అనేదాన్ని 1000 రూపాయలు వేసినా కూడా మీరు 1 రూపాయి తీసుకునేవాళ్ళు, తీసుకోవాలని చెప్పేదాన్ని. ఎందుకంటే పడిపోతానని, పడిపోతే ఎవరు పట్టుకోలేరు అదే. 1 రూపాయి కాదమ్మా, ఎవరికి నిలబడుతున్నారు, చెట్టులాడుతాం కదా. 1000 రూపాయలు నా కాలం ముందు వేసుకొని తీసుకోమని, 1000 రూపాయలు కట్ట, 1000 రూపాయలు కాదు ఆ కట్ట.
అట్టేసినా కూడా నేను తీసుకోను నాకు వద్దు, వండలేను పడిపోతాను, ఆ బాధ తట్టుకోలేను అని చెప్పేసి నాకు అన్ని ఎంతో చిన్నగా అనిపించేది. నేను వాళ్ళు నడుస్తుంటే నాకు డబ్బు నేను నడుస్తున్నాను, ఎవరు సాయం లేదు. నేను మళ్ళీ ఇలా మాట్లాడతాను ఇలా ఉంటానని మాత్రం వాళ్ళు అనుకోలేదు సార్. నేను ఈ సర్జరీ చేయించుకోకముందు 4 ఆపరేషన్లు చేయించుకున్నానండి. 10 కేజీలు గడ్డ కూడా తీశారు. కానీ ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంటు అనేది ఉంటుంది కాబట్టి ఒబేసిటీకి ఈ ట్రీట్మెంట్ చాలా చాలా మంచిదండి. మీరు చేయించుకొని మా అలాగే ఎంతోమందికి ఉదాహరణ సపోర్ట్ ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. సో వాణి గారు అండి, వాణి గారు ఆవిడ పడ్డ బాధలు 160 కేజీల వరకు ఉండి మోకాళ్ళ నొప్పులు, ఆయాసము, యాక్చువల్గా నా దగ్గరికి 3 ఏళ్ల కింద వచ్చారండి ఆపరేషన్ కోసం. 3 ఏళ్ల కింద వచ్చినప్పుడు అప్పుడు కొంచెం బాగున్నారు, లేచి తిరగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. ఆ టైంలో ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచి జరుగుద్దమ్మా, అప్పుడు కూడా 158 కేజీల వరకు ఉన్నారు, చేయించుకోండి అని చెప్పాను. కాకపోతే సొసైటీలో ఎంతో నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయండి, ఈ ఆపరేషన్ చేయించుకుంటే చనిపోతారని చెప్పుకోవటం, ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువని రకరకాల అపోహలు ఉన్నాయన్నమాట. ఈ అపోహలన్నీ ఉండటం వలన ఆవిడ ఆపరేషన్ చేయించుకోకుండా మనకి 2 ఏళ్ళు రాలేదు మా దగ్గరికి. ఆపరేషన్ చెప్పిన తర్వాత 2 ఏళ్ల తర్వాత చావు బతుకుల కండిషన్లో మన దగ్గరికి వచ్చారు. అంటే ఊపిరి అందని పరిస్థితులు. ఆవిడ ఉన్నది 4.5 అడుగులు అండి, 4.5 అడుగులకి ఆవిడ ఉండాల్సింది 48 కేజీలు, 48 కేజీలు ఆవిడ ఉండాల్సిన హైట్. కానీ ఆవిడ ఉన్నది 160 కేజీలు, అంటే 4 రెట్లు. సపోజ్ నేను ఉండాల్సింది 75 కేజీలు, నేను 4 రెట్లు అంటే 7×4 = 28, 280 కేజీలు ఉంటే నేను ఎంతలావో, ఇప్పుడు ఉన్నది 75, 280 కేజీలు ఉంటే నేను ఎంతలావో, ఆవిడ 160 కేజీలు అంటే అంతలావండి ఆవిడ హైట్కి అంత. సో ఆవిడ హార్ట్, లంగ్స్, లివర్ అన్ని కూడా 4 రెట్లు పనులు చేస్తూ చేస్తూ అలసిపోయి చివరికి విపరీతమైన ఆయాసంతో మన దగ్గరకు వచ్చారు. ఆ రోజు ఆల్మోస్ట్ 2 ఏళ్ల కింద మేము చెప్పినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే రిస్క్ తక్కువ ఉండేది, ఇప్పుడు చివరి కండిషన్లో ఆయాసంతో వచ్చారు. అప్పుడు మాకు చేయటం చాలా కష్టం అవుతుంది, రిస్క్ ఎక్కువ. ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు 90% రిస్క్ చెప్పాం మనం ఆపరేషన్ ముందు, 90% చనిపోయే అవకాశం ఉంటుందండి. మీరు ఇంత లేట్ చేసి వచ్చారు, మీరు ముందే వచ్చి ఉంటే రిస్క్ తక్కువ ఉండేది, 10%, 5% రిస్క్లోనే అయిపోయేది. మీరు జబ్బు ముదరు పెట్టుకుని వస్తే దానివల్ల రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ అప్పుడు తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. సో ఈవిడ 53 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. 53 రోజుల్లో హాస్పిటల్లో ఉండి 90% రిస్క్కి అన్ని సంతకాలు పెట్టి వీడియో కన్సెంట్ ఇచ్చి ఆపరేషన్ అప్పుడు చనిపోయినా ఏ నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను అని అన్ని సంతకాలు పెట్టాల్సి వచ్చింది. అదే 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద చేయించుకున్నట్టయితే అంత రిస్క్ ఉండేది కాదు, అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు. అదృష్టవశాత్తు ఈరోజు ఆపరేషన్ అంతా చక్కగా అయ్యి ఆవిడ మంచిగా మన ముందు ఉన్నారు. కాబట్టి జనాలు అంటే మన ఈ ఒబీసిటీ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జబ్బును బాగా ముదర పెట్టొద్దు. ఈరోజు బండి నడిచిపోతుందని మరీ ముదర పెట్టొద్దు. అంటే 120-150 కేజీలు దాటిన తర్వాత కూడా తగ్గలేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎక్సైజ్ చేయలేరు, డైటింగ్తో అంత తగ్గటం కష్టం, 50 కేజీలు 60 కేజీలు ఇంకా అలాంటప్పుడు దాన్ని వెయిట్ చేయటం అనవసరం అనమాట. సో ఇప్పుడు షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, ఇన్సులిన్ వాడేవాళ్ళు ఇన్సులిన్ ఆపేశారు, సో ఆయాసం తగ్గింది, ఇంట్లో పని చేసుకోగలుగుతున్నారు. అంతకుముందు బాత్రూమ్కే ఇబ్బందిగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో పని అంతా కూడా తనే చేసుకోగలుగుతున్నారు అనమాట. నెక్స్ట్ పేషెంట్కి అండి, మన రెడ్డి గారు ఆల్మోస్ట్ మంగళగిరి నుంచి వచ్చారు. ఆయన కూడా ఆల్మోస్ట్ పడ్డ బాధలు ఆయన మాటల్లోనే విందామండి. నా పేరు శివారెడ్డి అండి, మంగళగిరి మాది. నాకు ఈ ఆపరేషన్ చేయించుకోవతలికి నేను 162 కిలోలు వెయిట్ ఉన్నాను. నేను 3 సంవత్సరాలు కనీసం మంచం మీద పడుకోవడం కానీ కింద పడుకోవడం కానీ నా వల్ల ఏది కాదండి, ఊపిరి అంది అది కాదు, విపరీతమైన గొరకు వచ్చేది. ఇంట్లో వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఇబ్బంది పడేవాళ్ళు గొరకు గురించి. నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ నన్ను చూసి అందరు నవ్వుతూ ఉంటే నాకు చాలా బాధేస్తూ ఉండేది. తర్వాత నేను ఈ టీవీలో పండ్రి గారికి ఆపరేషన్ చేసిన దాని గురించి చూసి మనం కూడా చేయించుకుంటే ఇట్లా తగ్గుతామని చెప్పి ఆలోచనతో డాక్టర్ గారిని వచ్చి కలిసాం. నాకు ఈ ఆపరేషన్ చేసుకోముందు బీపీ ఉంది, షుగర్ కూడా 450 షుగర్ ఉండేదండి. ఈరోజు నాకు షుగర్ 80కి వచ్చింది, బీపీ శాంతం తగ్గిపోయింది, మామూలు నార్మల్లో ఉంది. నేను వెయిట్ కూడా 32 కిలోలు 33 కిలోలు దాకా తగ్గాను. ఇవాళ నేను చాలా దూరం నడవటానికి కానీ అంతకుముందు నా కనీసం 5 నిమిషాలు నుంచోవాలండి, నా వల్ల ఏది కాదు. ఇవాళ మినిమం గంటన్నరసేపు నుంచోగలుగుతున్నాను. 7-8 కిలోలు వాకింగ్ చేస్తున్నానండి, ఉదయం సాయంకాలం పూట కూడా చేస్తాను ఉన్నాను వాకింగ్. ఇవాళ చాలా నాకు హ్యాపీగా ఉంది. నాకు ఈ ఒళ్ళు వల్ల నాకు లివర్ ఫ్రాక్చర్ వచ్చిందండి, తేడా ఉందన్నారు. సరే దాని గురించి కూడా డాక్టర్ గారు చెప్పారు, అయినా కానీ నేను ఇష్టపడి ఆపరేషన్ చేయించుకున్నాను.
ఇవాళ నాకు చాలా ఆనందంగా శుభ్రంగా ఉంది, నిలవగలుగుతున్నాను. నాకు పిల్లలు కూడా నన్ను ఇంట్లో నుంచి కూడా పంపించేశారు బయటికి. అట్టాడిది వాళ్ళు నా పిల్లల్ని నేను ఆపరేషన్ చేసుకున్నా అందరూ నన్ను చాలా దగ్గరగా ఆలోచించి అందరూ బాగా చూసుకుంటున్నారండి. నాకు అట్లాగే అందరూ కూడా నా ఆత్మల్ని ఉన్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసుకొని చాలా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. డాక్టర్ గారి వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నంత. సో మన రెడ్డి గారు అండి, శివారెడ్డి గారు ఆల్మోస్ట్ మంగళగిరి నుంచి, ఆయన కూడా జరిగి ఆపరేషన్ జరిగి కరెక్ట్గా 2 నెలలు అయిందండి, 2.5 నెలలు. ఈ 2.5 నెలల్లో ఆల్మోస్ట్ 3 నెలల్లో దగ్గర దగ్గర 30 కేజీల దాకా జరుగుతుంది. ఇంకా ఆయన తగ్గాల్సింది చాలా ఉంది, ఇంకా 1 ఇయర్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆయన దగ్గర దగ్గర 75 కేజీలకు వస్తారు, ఇప్పుడు కూడా దగ్గర దగ్గర 100 కేజీల దగ్గర ఉన్నారు, ఇంకో 35 కేజీల వరకు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ పేషెంట్ అండి. మాది నల్గొండ జిల్లా అండి, హుజూర్నగర్ మండలం, బూరుగడ్డ విలేజ్, 114 కేజీలు అండి. నేను వ్యవసాయం చేసేది, వ్యవసాయం పనులకపోతే ఇబ్బంది పడేదండి. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్తే నేను విజయవాడ డాక్టర్ గారు ఉండు అక్కడ పోదామని తీసుకొచ్చి చేపించిందండి. చేపించినాక 21 నవంబర్ అయిందండి. ఇప్పుడు నేను ప్రజెంట్ 40 కేజీలు తగ్గినండి, 74 కేజీలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ 114 కేజీలు ఉన్నానండి. 114 నుంచి 74 వచ్చానండి. ఇప్పుడు మొఖాల నొప్పులు కానీ ఏవి కానీ ఫ్రీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళటానికి సైకిల్ దొక్కలేదు, సైకిల్ బండి లేని బయటికి వెళ్ళబోయేది. ఇప్పుడు ఆపరేషన్ అయినాక 3 నెలల తర్వాత నేను 1.5 గంటలు నిలబడ్డాను, టైం పెట్టుకొని నిలబడగలుగుతున్నా నిలబడలేనని. అయినా కూడా ఇబ్బంది పడలే, నేను ఇబ్బంది పడకుండా ఎక్కడికైనా చేయని పని కానీ ఎక్కడ కానీ వెళ్తున్నా. దానివల్ల నాకైతే ఇబ్బంది అనిపించలేదు. సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు వీరాస్వామి గారు అండి, వీరాస్వామి గారు నల్గొండ జిల్లా హుజూర్నగర్ నుంచి వచ్చారండి. యాక్చువల్గా ఆయన ఆల్మోస్ట్ 40 కేజీలు తగ్గారు, 40 కేజీలు తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఆయన మొత్తం తగ్గాల్సిందంతా తగ్గారు కాబట్టి ఆయన అసలు ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లా కూడా మనకు అనిపించట్లేదు. సో ఆ 40 కేజీలు తగ్గటం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది అది వాళ్ళు పెర్సీవ్ చేయగలుగుతారండి. నడిచే దాంట్లో, పనిచేసుకునే దాంట్లో ఎంత హుషారుగా ఉందనేది వాళ్ళే చెప్పగలుగుతారు. సో నెక్స్ట్ పేషెంట్ అండి, నసీమా గారు అండి. ఈవిడ కూడా మన దగ్గర చావుబతుకులు వచ్చారు. సో ఆవిడ కండిషన్ ఏంటనేది ఆవిడ వాయిస్లో. నమస్కారం అండి, మాది గుంటూరు జిల్లా బన్నూరు. గుంటూరులో చూపించుకున్నానండి నేను. చూపించగా అంత ఆసక్తి లేదని ఆపేశాను. తర్వాత నాకు ఈ విధంగా నా పని లేక చేయలేకపోయాను నేను. తర్వాత రవికాంత్ సార్ అక్కడ చెప్తే అక్కడ వచ్చి చూపించుకున్నాను. 175 కిలోలు ఉన్నాను నేను. ఇక్కడ ఆపరేషన్కి అసలు సాగు బతుకులో వచ్చాను, నేను బతుకుతానని అనుకోలా. ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత 27 రోజులకే నా పని అంతా నేను చేసుకున్నాను. ఇంట్లో నెల ఉన్నాను నేను. ఇక్కడ వట్టి నిమ్మకాయ రసంలో 30 కిలోలు తగ్గాను నేను నెలకి. తర్వాత నెలకి పంపించారు ఇంటికి. ఆ నెల తర్వాత ఒక నెల 2 రోజులకే నా పని అంట్లు అని నా పని నేను చేసుకున్నాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, నాకు ఇంకా తగ్గాలని ఉంది. ఆయన ఉండబట్టి నేను బతికి వచ్చాను. లేకపోతే నాకు ఒక అమ్మాయి నేను బతుకుతాను లేదు అని అంత ఇది లేదు. కోమాలో వెళ్ళిపోయాను, 3 రోజులు కోమాలో ఉన్నాను. అంతా ఆయనే దేవుడు అసలు నాకు. సో నసీమా గారు అండి, యాక్చువల్గా తను మన దగ్గరకు వచ్చినప్పుడు 175 కేజీలు. కానీ అసలు ప్రాబ్లం ఆవిడ ఆల్మోస్ట్ కోమాలో ఎందుకు వచ్చారు మన దగ్గరకంటే, షుగరు ఎక్కువ ఉండి 350 చిల్లర ఉండేది, ఇన్సులిన్ వాడేవాళ్ళు. ఆ ఇన్సులిన్ వాడటం వలన షుగర్ కంట్రోల్ అంటే 300 వరకు ఉండేది, కంట్రోల్ ఉండేది కాదు. ఇన్సులిన్ ఇచ్చినా కంట్రోల్ ఉండేది కాదు. సో కాలుకి పుండయ్యి కాలు సెప్టిక్ అయిందండి. కాలు సెప్టిక్ అయ్యి 103 జ్వరంతో మన దగ్గరికి రావటం జరిగింది. ఆ 103 జ్వరంతో ఆల్మోస్ట్ సెప్టిక్ అయిన పేషెంట్స్కి మనం వెంటనే హై అండ్ యాంటీబయాటిక్స్ పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయకపోయినట్టయితే వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్లో వచ్చారు, మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి బాగా కంట్రోల్ చేసి ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్కి మూల కారణం ఏంటి అంటే షుగర్ ఎక్కువ ఉండటం. షుగర్కి మూల కారణం ఏంటి అంటే ఒబీసిటీ. సో షుగర్ని కొంచెం కంట్రోల్ చేసి షుగర్ కంట్రోల్ అవగానే
ఒబిసిటీ కోసం బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరిగింది. బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత దగ్గర దగ్గర 55 కేజీలు తగ్గారండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది ఆవిడకి ఆపరేషన్ అయ్యి, దగ్గర 55-70 కేజీలు మధ్యలో తగ్గారు. సో షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, ఆయాసం తగ్గింది. అన్నిటికన్నా ముఖ్యం షుగర్ తగ్గిపోయేసరికి మళ్ళీ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్, కాలుకి గ్యాంగ్రీన్స్ లాంటి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావటం అనేది చాలా తగ్గి ఇప్పుడు తను ఫ్రీగా నడవగలుగుతున్నారు. ఇంకొక 30 కేజీలు తగ్గితే ఇంకా బాగుంటుందండి. సో ద నెక్స్ట్ పేషెంట్ అండి శోభన గారు, ఆవిడ ఎలా తగ్గారు ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నా పేరు శోభన అండి, మాది పెనమలూరు. నేను చాలా వెయిట్ ఉండేదాన్ని, 130 కేజీలు ఉన్నానండి. నేను ప్రెగ్నెన్సీ కోసం చాలా హాస్పిటల్ తిరిగానండి. నాకు మేడం గారు రాశారండి రవికాంత్ సార్ దగ్గరికి, ఏమవుతుందో ఏంటో నేను భయంతో వెళ్ళానండి. నేను నాకు మెన్నరాల నొప్పులు, తలనొప్పి, బీపీ చాలా ఉందండి. నా వయసు 26 అండి. ఈ వయసుకి ఇంత బీపీ ఉండకూడదని మేడం గారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారండి. సార్ని కలిసినాక నా బీపీ తగ్గిపోయిందండి. ఇప్పుడు మెన్నరాల నొప్పులు తగ్గిపోయినాయి. పిసిఓడి ఉందండి నాకు, నెలసార్లు సరిగ్గా వచ్చాయి కాదు, ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయండి. ప్రెగ్నెన్సీ కూడా తొందరగా వస్తుంది మేడం గారు చెప్పారండి. 1 సంవత్సరం తర్వాత రమ్మన్నారు ప్రెగ్నెన్సీ కోసం. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి, ప్రెగ్నెన్సీ వస్తుంది అని మేడం గారు చెప్పారండి. ఇదంతా డాక్టర్ గారి వల్లే జరిగిందండి. నాకు ఇంతవరకు తెలియదండి. 2 సంవత్సరాలు నేను ట్యాబ్లెట్స్ వాడానండి, అయినా ఏ ఫలితము లేదండి. ఇప్పుడు అంతా బాగుందండి, డాక్టర్ గారి దయవల్లేనండి అదంతా. సో శోభన గారు అండి, యాక్చువల్గా తను పడ్డ బాధలు ఏంటి అంటే, ఆవిడ 50 కేజీలు అధికంగా ఉండేవాళ్ళు ఉండాల్సిన దానికన్నా, అంటే 130 కేజీల దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ 70 కేజీల దాకా వచ్చారు, అంటే 58 కేజీలు తగ్గారు. సో ఆవిడకి ఒబీసిటీ వల్ల 10 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. ఎందుకంటే ఒబీసిటీ ఉంటే పీసీఓడి ఉంటుంది, పీసీఓడి ఉంటే అంటే ఆ హార్మోన్ సమస్యలు ఉంటే నెలసరిగి సరిగా రాకపోవటం, 10 ఏళ్ళైనా పిల్లలు కలగకపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు బరువు తగ్గితే గానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు. పీసీఓడికి ఉన్న ట్రీట్మెంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది బరువు తగ్గటం. బరువు తగ్గిన తర్వాతే దానంతటదే సరవుతుంది. మనం ఎన్ని మందులు ఇచ్చినా కానీ పీసీఓడి సరి అవ్వదండి, అది బరువు తగ్గితేనే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఇలాంటి పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. ఒక 7-8 మందికి ఆల్రెడీ పీసీఓడి ఉండి 10 ఏళ్ళు పైన ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి బరువు తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన దగ్గర, విజయవాడ నుంచి ఒకళ్ళు, పాలకొల్లు నుంచి ఒకళ్ళు, అలా చాలా మంది ఉన్నారండి. సో ఈ విధంగా బరువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అధిక బరువు ఉన్నవాళ్ళు, అధిక బరువు తగ్గితే అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు, మోకాళ్ళ నొప్పులు కానుంచి, పీసీఓడి కానుంచి, షుగర్ కానుంచి, బీపీ కానుంచి అన్ని తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా తను తగ్గటం జరిగిందండి. నెక్స్ట్ పేషెంట్ అండి మన గోపాల్ గారు వత్సవాయి నుంచి, ఆయన ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. నా పేరు గోపాలకృష్ణ అండి, నేను వచ్చాయి నుంచి వచ్చాను. నేను 154 కేజీలు ఉన్నానండి, ఇప్పుడు 120 కేజీలు ఉన్నాను. 2 మంత్ అవుతుంది నేను చేయించుకొని. మా సిస్టర్ కనుక 2 ఇయర్స్ క్రితం ఇదే 140 కేజీలు ఉందండి, చనిపోయింది. పండనాథ్ గారిని చూసి నేను వచ్చి సార్ని కలిశాను. సార్ ఇలా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు, అన్నారు. ఆపరేషన్ చేశారు, ఇప్పుడు 120 కేజీలకు వచ్చాను. నాకు గొరక రావటం, కూర్చొని నిద్రపోవటం, ఆయాసం రావటం, నిద్రట్లో లేచి కూర్చోవటం, ఇలా ఇబ్బంది పడేవానండి. ఇప్పుడు అలాంటి ఏమీ లేవు సార్, ప్రశాంతంగా నిద్రపోతున్నామండి. నడిచినా కానీ, ఎంత నడిచినా కానీ ఆయాసం కానీ, గురక కానీ, నిద్ర కానీ అలాంటివి ఏమి లేవు సార్. 2 మంత్ క్రితం చేయించుకున్నాను సార్, ఇప్పుడు 120 కేజీలు ఉన్నాను. 154 కేజీలు ఇప్పుడు వచ్చాను, 34 కేజీలు తగ్గాను సార్. ముందు ఎంత భయపడ్డాను, అంత భయం లేకుండా నాకు తెలియకుండా అయిపోయింది ప్రశ్న. ఇప్పుడు చాలా సంతోషం, హ్యాపీగా ఉన్నా సార్. నేను వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పితోటి 2 మసులు పెట్టుకుని కుజాల మీద వేసుకుని ఎక్కడ నేను జారును అని వెనకెళ్ళిపోని ఇంటికి వెళ్తున్నాను. వెళ్తున్నా కూడా మా నాన్నగారు కదయ్యా ఒకరికైనా కనుక్కొద్దాం, చూద్దాం మనం అసలంటే నిన్ను చేర్చిన హాస్పిటల్లో చూపించి మనం చూసుకుని వెళ్ళిపోదాం అన్నారు. నేను ఇలా కూర్చున్నాను, ఇంకా నడవలేదు, నడవలేను అంటే కాదని మొత్తం చేసుకొని ఒక్కో మెట్టెక్కాలంటే ఎంతో కష్టపడ్డాను. వాళ్ళ ఆపరేషన్, నిన్న ఆపరేషన్ అయింది, తెలియకుండా నాకు అయిపోయిన ప్రశ్న అయింది. నొప్పును మా నాకు ఏమి జరిగిందా ఏంది అసలు నాకు అర్థం కాదు. రాత్రిపూట ఎట్టగా నేను ఎదురుపోతాను, అట్టా లేచేవరకి ఎట్టగా లేస్తూ అట్టా అయిపోయినా ఆపరేషన్. ఇదిగోండి ఇదేంటి ఆపరేషన్ అంటే, నాకు అసలు నేనేదో కత్తులకు వస్తారు తీస్తారు, ఒళ్ళు తగ్గిస్తారు, కొవ్వు వస్తా అనుకున్నా సార్, ఏదేమి నాకు కాదు. కాదు మనం ఎట్టగా రాత్రిపూట భోజనం చేసుకొని పండుకొని మంచిగా పండుకుంటు
ఎదురట్ట లేచి కూర్చుండమో అట్ట అయిపోయేది ఆపరేషన్. ఇప్పుడు మన గోపాల్ గారు, గోపాలకృష్ణ గారు చెప్పేది అంటే వత్సవాయి నుంచి వచ్చారండి కృష్ణా జిల్లానే, వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఒబిసిటీ ఉందండి. వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ అక్క ఆల్మోస్ట్ ఒబిసిటీ 150-160 కేజీల దాకా ఉండేవాళ్ళని వాళ్ళ మదర్ చెప్పేవాళ్ళు. ఆవిడ 2 ఏళ్ళ కింద చనిపోయారనమాట ఒబిసిటీ వల్ల. వాళ్ళు అన్నది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఉంది అనేది మాకు తెలుసుంటే 2 ఏళ్ళ కిందట ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మేము చేయించుకుని ఉండేవాళ్ళం, అలా తగ్గితే మాకు మా కూతురు మా కళ్ళ ముందు ఉండేది అని ఇప్పుడు వాళ్ళ గోపాలకృష్ణ రిజల్ట్ చూసి ఆనందంతో వాళ్ళు చెప్పడం జరిగింది. సో చాలామంది అనుకుంటుంటారండి, ఇప్పుడు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన 40 ఏళ్ళకి చనిపోవడం జరిగింది ఏది ఒబిసిటీ వల్ల. 150 కేజీలు 160 కేజీలు ఉంటే ఒక్కోసారి నిద్రలోనే 40 ఏళ్ళకి చనిపోవడం అనేది టూ ఎర్లీ అనమాట. సో అలాగే ఊరికి ఒకళ్ళు ఉన్నారు 150 కేజీలు దాటి ఇంటి దగ్గరే బాధలు పడుతూ చనిపోతున్న వాళ్ళు, వాళ్ళకి ఏం చేయాలనే తెలియక, అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనే తెలియక, ఎలా చేయాలనే తెలియక, ఇంకా బరువు ఉంటే ఇంతేనేమో, తగ్గే పరిస్థితి లేదేమో. అంటే ఈ ట్రీట్మెంట్ 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఉండుంటే అందరు చెప్పేవాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకొని నువ్వు తగ్గుతావని. ఈ ట్రీట్మెంట్ వచ్చి 5 ఏళ్ళైంది మన ఇంత పాపులర్ అవటం. సో అందరికీ ఇంకా అవగాహన రాలేదండి. ఆ అవగాహన వస్తే ఊరికొకళ్ళని మనం ఎర్లీగా చనిపోయే వాళ్ళని సేవ్ చేయొచ్చండి. ఈ ఒబిసిటీ వలన మన ఆయుష్ అనేది చాలా తగ్గిపోతుందండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వికీపీడియా అనే ఎన్సైక్లోపీడియాలో మీరు నెట్లో వెతికినట్టయితే జపాన్లో యావరేజ్ మనిషి లైఫ్ స్పాన్ ఎంత అంటే లేడీస్లో 85 ఏళ్ళు, జెంట్స్లో 82 ఏళ్ళు. అదే జపాన్లో లావుగా ఉండేవాళ్ళు సుమోలు ఉంటారు, ఆ సుమోల ఆయుష్ ఎంత అంటే 55 ఏళ్ళు. అంటే జపాన్లో అందరూ 85 ఏళ్ళు బతుకుతుంటే సుమోలు మాత్రం 50 ఏళ్ళే బతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, లావుగా ఉండటం వల్ల 30 ఏళ్ళు పైన వాళ్ళ ఆయుష్ని కోల్పోతున్నారు. మనం డాక్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు, బరువు ఎక్కువ ఉంటే మన ఆయుష్ తగ్గిపోతుంది, మనం ఎక్కువ బాధలు పడతాం, కామన్ సెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు సరిపోతుంది. ఉండాల్సిన దానికన్నా 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు అధికంగా ఉంటే మనం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆయుష్ మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఉన్నంత కాలం కూడా ఆనందం అనేది లేకుండా మనం ఎన్నో బాధలు పడుతూ ఉండాల్సి వస్తుంది అన్నమాట ఆ అధిక బరువు వలన. సో మా ఈ ప్రోగ్రాము వల్ల ఉద్దేశం ఏంటంటే ఒక 150 కేజీలు 200 కేజీలు వాళ్ళు అయినా కానీ ఇంటి దగ్గర సైలెంట్గా బెడ్లోంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకయాతను అనుభవిస్తూ చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ అవగాహన వస్తే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది, 50 కేజీలపైన 70 కేజీలపైన 100 కేజీలపైన కూడా తగ్గేవాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు. ఇప్పుడు పండరి గారు 100 కేజీలపైన తగ్గారు, నాగ శ్రీనివాసరావు గారు 40 కేజీలు తగ్గారు. సో ఈయన 70 యూనిట్ల 250 యూనిట్లు ఇన్సులిన్ ఆపేశారు. సో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, గురక తగ్గిపోయిన వాళ్ళు, బీపీ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా బరువు తగ్గితే అన్ని రకాల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందండి. సో చాలామందికి ఉన్న అపోహలు ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ చావు బతుకుల్లో 150 కేజీలు 200 కేజీలు 250 కేజీలు వరకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూశారు మీరు. సో ఇప్పుడు అదే 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉండి లేడీస్ కానీ జెంట్స్ కానీ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజ్ అవ్వక 25 ఏళ్ళు 27 ఏళ్ళ టైంలో కూడా 120 కేజీలు 110 కేజీలు ఉండి పెళ్ళి అవ్వకుండా మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. అంటే వాళ్ళలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఒబేసిటీ వల్ల మోకాళ్ళ నొప్పులు 25 ఏళ్ళకి మొదలవ్వవు, అంటే 40 ఏళ్ళకి మొదలవుతాయి. సో బీపీ షుగరు మోకాళ్ళ నొప్పులు ఆయుసం అన్నీ కూడా లేట్గా మొదలవుతాయి. కానీ ఇలా పెళ్లి కాని అమ్మాయిలకి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ బయటికి వెళ్ళాలంటే అందరూ నన్నే చూస్తున్నారు, నేను ఎందుకు ఇంత లావుగా ఉన్నాను, అందరూ ఎందుకు ఇంత సన్నగా ఉన్నారు, నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, ఒకవేళ మంచి సంబంధాలు ఒకటి రెండు వెనక్కి వెళ్ళిపోతే ఈ లావు పరంగా మానసిక క్షోభకు గురవుతారు. ఫ్యామిలీ అందరూ కూడా వారం రోజులు ఆల్మోస్ట్ నిద్రాహారాలు లేకుండా ఉన్న కండిషన్స్ ఎంతో మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చారు. సో మోర్ దాన్ 100 అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాని వాళ్ళకి మనం ఈ ఆపరేషన్ చేయటం జరిగింది. సో వాళ్ళ మనసులో ఉండేది, ఈ రోజు నేను చిన్న వయసు 25 ఏళ్ళు, నేను ఇప్పుడే ఈ ఆపరేషన్ చేయించుకుంటే నేను ఫ్యూచర్లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఆలోచిస్తుంటారండి. సో ఈ ఆపరేషన్ అనేది ఒక బరువు తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే మంచిదండి. లావుగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. లావుగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీలో ఇంకా లావెక్కుతారు,
ఆపరేషన్ అప్పుడు బిడ్డ కూడా లావు అవుతారు. బిడ్డ లావు అవటం వల్ల 4 కేజీలు 3.5 కేజీలు 4 కేజీలు దాటం వల్ల నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ సెక్షన్ పడే అవకాశం ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ చేయాలంటే కూడా సన్నగున్నోళ్ళకి సిజేరియన్ సెక్షన్ చాలా ఈజీ, పొట్టకోసి బిడ్డను తీయటం చాలా ఈజీ. లావుగా ఉన్నోళ్ళకి చర్మం కింద ఇంత ఎత్తు కొవ్వు ఉంటుంది, సో ఆ కొవ్వునంతా కూడా కట్ చేసి పెద్ద పెద్ద బేబీ ఉంటుంది, ఎక్కువ కట్ చేయాల్సి ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి చిన్న బేబీ పుడతారు, అంటే 2.5 కేజీలు. సో తీయటం ఈజీ. సో ప్రతి స్టెప్ నరాలు దొరకటం కానుంచి లావుగా ఉన్న వాళ్ళకి వెంటనే సెలైన్ పెట్టడం కూడా అంత ఈజీగా దొరకదండి, నరాలు దొరకవు. సన్నగా ఉన్న వాళ్ళకి బాగా దొరుకుతాయి, లావు ఉన్న వాళ్ళకి దొరకవు. అలా లావు ఉండటం వల్ల ప్రతి స్టెప్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కానీ ఫ్యూచర్ లో దీనివల్ల ఇబ్బంది ఉండేది ఏం లేదండి. పెళ్లి కాని వాళ్ళు అలా మానసికంగా డిప్రెషన్లో ఉండేదానికన్నా 110 కేజీలు అలా ఉండి చాలా లావు ఉండి పెళ్లి కాని వాళ్ళు ఇది చేయించుకోవటం కూడా మంచి ఆప్షన్ ఏనండి. అంటే డైట్ ఎక్సర్సైజ్ చేసినా తగ్గనప్పుడు చివరి ఆప్షన్ కింద, ఏదో ఉంది కదా ఆపరేషన్ వెంటనే నేను చేయించేసుకుంటానంటే కూడా అది రికమెండెడ్ కాదండి. పెళ్ళిగాని అమ్మాయిలు అబ్బాయిలైనా 6 నెలలు ట్రై చేయాలి, సిన్సియర్గా డైట్ ఎక్సర్సైజ్ ట్రై చేయాలి. ట్రై చేసినప్పటికీ తగ్గకపోయినట్టయితే అప్పుడు మనం బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఈ అధిక బరువు వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉందంటారు కదా, మరి దీని వల్ల గుండెకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందంటారు? సో ఈ అధిక బరువు ఉండటం వల్ల ఆల్రెడీ 40 కేజీలు 50 కేజీలు ఎక్కువ ఉన్నారు, ఆల్రెడీ కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు 40 కేజీలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ మూలిగే నక్క పైన థాట్ ట్యాంక్ పడ్డట్టు ఆల్రెడీ పాపం దానికి హార్ట్ అటాక్ వచ్చి వీక్ అయిపోయి ఉంటుంది హార్ట్, దాని మీద 50 కేజీలు బరువు ఎక్కువ వేసాం అనుకోండి, వాళ్ళ ఆయుష్ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఇంత బరువును మోయలేదన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రిస్క్ తీసుకుని చేసుకున్నట్టయితే బెరియాట్రిక్ ఒక 50 కేజీలు తగ్గితే హార్ట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఊరికూరికే ఆయుసం రావటం, హార్ట్ మీద లోడ్ తగ్గటం వల్ల అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నా పేరు శివారెడ్డి అండి, నేను మంగళగిరి నుంచి వచ్చాను. నేను 5 నెలల క్రితం ఈ హాస్పిటల్కి చెకప్ వచ్చానండి. అప్పుడు నేను నా వెయిట్ 165 కేజీలు. నేను అప్పుడు చాలా బాధపడతా ఉండేవాడిని, ఆయాసం వచ్చేది, స్టెప్స్ ఎక్కలేకపోయేవాడిని, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు విపరీతంగా ఉండేవి. ఈ హాస్పిటల్ డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేస్తున్నారు తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు 5 నెలలు అయిందండి. ఇప్పుడు నాకు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ నాకు బురక విపరీతమైన కొరకు వచ్చేదండి. నేను పడుకుంటే పక్క నీళ్ళలో డిస్టర్బెన్స్గా ఉండేది, చాలా ఇబ్బంది పడేవాడిని. ఎవరన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను చాలా బాధపడతా ఉన్నాను. ఈ ఆపరేషన్ చేయించుకున్నాక నాకు గురక శాంతం తగ్గిపోయింది. నా వెయిట్ కూడా ఇవాళ 50 కేజీలు తగ్గాను. నా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ శుభ్రంగా తగ్గిపోయినాయి. చాలా బాగుంది ఇవాళ. నేను ఇక్కడ నుంచి 1-2 సెకండ్లు కూడా నన్ను ఉంచోలేవాడిని, అట్లాంటిది ఇవాళ 5 గంటల సేపు ఉంచోగలుగుతున్నాను. అది అక్కడ నడవ కూడా మామూలుగా అసలు 10 అడుగులు కూడా వేసేవాడిని కాదు, అట్లాంటిది ఇవాళ 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేయగలుగుతున్నాను. చాలా బాగుందండి. నేను నాకు ఆపరేషన్ ముందు నేను అసలు డయాబెటిక్ పేషెంట్ అండి. చాలా ఇన్సులిన్ పడేంత స్టేజ్లు 460-470 స్టేజ్తో వచ్చాను. నేను డాక్టర్ గారు సలహా తీసుకుంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల మీరు వెయిట్ తగ్గితే షుగర్ కూడా తగ్గిపోయింది అన్నారు. ఈరోజు నేను 50 కేజీలు తగ్గేదానికి నేను ఇవాళ షుగర్ నార్మల్కి వచ్చేసింది. ట్యాబ్లెట్ కూడా ఇవ్వాల్సినంత అవసరం లేకుండా ట్యాబ్లెట్ కూడా ఆపేశారు, చాలా ఫ్రీగా ఉందండి. అయితే నాకు ఆపరేషన్కి ముందు ఈ కొలెస్ట్రాల్ మూలన నాకు లివర్ కూడా ఎఫెక్టు చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఆ లివర్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు డౌన్ అయిపోయింది, బాగుంది, శుభ్రంగా నేను చాలా ఫ్రీగా ఉండగలుగుతున్నాను. అంతా పరిశుభ్రంగా ఉంది. ఈ ఆపరేషన్ చేసుకోవడం వల్ల డాక్టర్ గారు సలహా తీసుకొని ఈ ఆపరేషన్ చేయించుకున్నాక నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. నేను 10 సంవత్సరాల క్రితం ఫ్రీగా నిద్రపోయి ఉండండి, 10 సంవత్సరాలు నిద్రలేని రోజులు కలిపాను. ఈరోజు నేను సాయంత్రం పడుకుంటే తెల్లారేవరకు మెలకు రాకుండా హాయిగా నిద్రపోతున్నాను, చాలా ఫ్రీగా ఉంది నాకు. నాకు డాక్టర్ గారి సలహా వల్ల చాలా మంచి కార్యక్రమం జరిగింది. నాకు ఇవాళ 52 సంవత్సరాలు వచ్చిందండి. 52 సంవత్సరాలు నాకు ఇవాళ 5 సంవత్సరాల వయసు ఉన్నంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు కొద్ది భయం వేసిందండి, ఎలా చేస్తారో ఏంటో అని భయపడ్డాను. కానీ తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసిన దాకే తెలుసు, ఆ తర్వాత మనకేం తెలియలేదు. ఆ తర్వాత 1 గంటలో హాస్పిటల్ నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి బయట తీసుకొచ్చారు. 1 గంటలో లేపి వాకింగ్ చేయించారు, ఫ్రీగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళ స్టెప్స్ ఎక్కడానికి కానీ నడవటానికి కానీ బాగా ఇబ్బందులు ఏం లేవు. ఈ 5 నెలల్లో నాకు రోజు నెలకు 10 కిలోలు చొప్పున 5 కిలోలు 5 నెలల్లో 5 పదులు 50 కేజీలు తగ్గాను, చాలా ఫ్రీగా ఉందండి. ఈ డాక్టర్ రవికాంత్ గారు ఇండో కేర్ హాస్పిటల్ ఆయన గారు చెప్పిన మాట ప్రకారం ఆపరేషన్ చేయించుకున్నాను సార్, డాక్టర్ గారు చేశారు. నాకు ఆపరేషన్ చేసినాక అంతా బ్రహ్మాండంగా ఉంది. పేరు బాబాకృష్ణ అండి, నేను వచ్చా నుంచి వచ్చాను. నా బరువు 154 కేజీలు అండి. డాక్టర్ రవికాంత్ గారు పండనాథ్ గారికి ఆపరేషన్ చేశారని చెప్పి తెలిసి ఇండో కేర్ హాస్పిటల్ డాక్టర్ వెంకటేశ్వర గారికి వచ్చాను. వస్తే 154 కేజీలు బరువు ఉన్నారు, నేను అంత బరువు ఉండకూడదు,
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆపరేషన్ చేద్దాం అన్నారు. నేను ఆపరేషన్కి వచ్చే ముందు ఆయాసపడటం, గొరక రావటం, పండుకుని నిద్రలో పండుకొని లేచి రావటం, లేచి కూర్చోవడం, ప్లస్ తిమ్మిడి కాళ్ళు చేసి తిమ్మిడి రావటం, బాగా ఆయాసం రావటం ఇలాంటివి జరిగేది. డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత 5 నెలలు అవుతుందండి, 50 కేజీలు తగ్గాను. 50 కేజీలు తగ్గిన తర్వాత ఇప్పుడు ఆయాసం కానీ, గొరక కానీ, కాలు తిమ్మిడి పట్టడం కానీ అలాంటివి ఏమీ లేవు సార్. చాలా ప్రశాంతం హాయిగా ఉంది.